మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. వేపాకులతో గనుక ఇలా చేసినట్లయితే ఎలాంటి వాస్తు దోషాలైనా తొలగిపోయి ఆ ఇంట ఆనందాల హరివిల్లు నెలకొంటుంది. అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. వేపాకులంటే అందరికీ తెలిసిన విషయమే. వేప ఆకును ఎండబెట్టి దానిని పొడి చేసి ఆ పొడిని సాంబ్రాణి ధూపంలాగా మీ ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం ఇల్లంతా ధూపం వేయటం వలన క్రిమి కీటకాలతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. సాంబ్రాణి ధూపంలాగా వేప ఆకుల ధూపం వేసి తలుపులు తీయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల మీ కుటుంబం ఆనందంగా ఉండటమే కాకుండా ఐశ్వర్యం అభివృద్ధి కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్నంతసేపు మనశ్శాంతి లేకుండా ఇంట్లో గొడవలు, సమస్యలు, ఒకరంటే ఒకరికి పడకపోవటం, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వేప ఆకుల ధూపాన్ని సాయంత్రం మీ ఇంట్లో వేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉండి మంచి నిద్ర కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. ఇన్ని ఔషధ గుణాలు కలిగిన వేప చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరు ప్రశాంతంగా ఉండి మీరు చేసే వృత్తులలో, పనులలో, వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. కాబట్టి వేప ఆకుల ధూపాన్ని వేయటం వలన ముఖ్యంగా మనస్సుకు మనశ్శాంతి కలుగుతుంది. ప్రశాంతతకు మించిన ఆస్తి ఏమీ ఉండదు. ప్రశాంతంగా ఉండటం వలన కుటుంబం సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ప్రయత్నించి ఐశ్వర్యాన్ని పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.